హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనము వినాయకుడి విగ్రహము అంటే మన ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలి నేను చూపించబోతున్నాను. అంటే ఇది వచ్చేసి మనకు పర్యావరణాన్ని బాగా పరిరక్షించే విధంగా ఉంటుందండి. అంటే ఎలాంటి కాలుష్యం లేకుండా. చూడండి, నేను ఇక్కడ ఒక కప్పు పసుపు పొడి, అలాగే మైదా పిండి ఒక కప్పు, అంటే అదే సేమ్ కప్ తీసుకున్నానండి. అంటే మీకు ఏ సైజు వినాయకుడు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు, అంటే ఎంత ఎక్కువ వేసుకోవచ్చు. పిండి, ఇది షుగర్ అండి, షుగర్ పౌడర్. ఇది వచ్చేసి మనకు బంక బంకగా ఉండి బాగా గట్టిగా మనకు ముద్ద అనేది విరిగిపోకుండా ఉండేందుకు, అంటే విగ్రహం బాగా చక్కగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అందుకోసం నేను మైదా పిండిని అలాగే చక్కెరని వాడానండి. చక్కెర పొడి అండి ఇక్కడ. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ అనేది కలుపుకుంటూ మనము ఒక ముద్దలాగా చేసుకోవాలి. అంటే చపాతీ పిండి ఏ విధంగా అయితే చేస్తామో అలాంటి ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా గట్టి ముద్దలాగా అవ్వాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసుకుందాము. అంటే ఒక 15 మినిట్స్ అలా పక్కకు పెట్టి ఉంచితే ముద్ద అనేది బాగా సాఫ్ట్గా అనేది అవుతుందండి. ఆ తర్వాత మళ్ళీ మనము బొమ్మ అనేది తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా సాఫ్ట్గా ముద్దలాగా తయారైపోయింది. 15 మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. అంటే మనము సైజ్ అండి, అంటే బాల్స్ సైజ్ లాగా, అంటే ఒక్కొక్క సైజులలో తీసుకోవాలి. అంటే బాడీ అని, అలా లెగ్స్ అని, హ్యాండ్స్ అని, ఈ విధంగా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పెద్ద ముద్ద అనేది ఇది అన్నిటికన్నా పెద్దది కాబట్టి ఇది బాడీ కోసం అండి. అంటే పొట్ట, ఉదరము ఇది ఉంది కదండి, అది. ఈ రెండు కూడా మీడియం సైజు అండి. వీటి వచ్చేసి ఒకటి వచ్చేసి హెడ్కి, ఒకటి వచ్చేసి బేస్ అంటే కింద పీఠం లాగా ఒకటి ఉపయోగపడుతుంది. అలాగే ఈ రెండు వచ్చేసి లెగ్స్కి అండి, అంటే కాళ్ళు, ఈ రెండు చేతులు. అలాగే ఈ రెండు వచ్చేసి చెవులకి అలా ఉపయోగపడతాయండి. ఇంకొకటి తొండము, ఇలా ఈ చిన్న చిన్నవి ఉండ్రాళ్ళకి. ఇది వచ్చేసి ఎలుకని ఏదైనా తయారు చేసుకోవడానికి. అలా ఇంకొంచెం పిండి అనేది మిగిలిపోయింది. ఇప్పుడు ఇందులో చూడండి, నేను ఇలా ఒక ప్లేట్ తీసుకున్నాను. అంటే డైరెక్ట్గా మనం ఇంకా దేవుని దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవడానికి ఈ విధంగా నేను ఒక తమలపాకును వేసుకొని, ఈ విధంగా బేస్ ఉంది కదండి, అంటే మీడియం సైజ్ బాల్ ఉంది కదా, ఇది చూడండి వీటిని. ఇది వచ్చేసి బాడీ కోసము. ఇప్పుడు దీన్ని ఈ విధంగా శుభ్రంగా నునుపు వచ్చే విధంగా ఇలా రౌండ్గా అనుకోవాలి. ఇప్పుడు ఇలా మీడియం సైజ్ బాల్ని మనం పీఠం కోసం ఈ విధంగా వెడల్పుగా ఒత్తుకొని కింద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత బాడీ ఉంది కదండి, బాడీ కోసం చేసిన, అంటే అన్నిటికన్నా పెద్ద ముద్ద ఉంది కదా, ఆ రౌండ్ బాల్ని ఈ విధంగా మనము కొంచెం పొడవుగా, అంటే పొట్ట అనేది కింద వైపు లావుగా ఉండేలాగా, పైన వచ్చేసి చెస్ట్ దగ్గర కొంచెం సన్నగా వచ్చే విధంగా మనం ఈ విధంగా మలుచుకోవాలండి. చూడండి, సైడ్ అనేది ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు మనకు ఉదర భాగం అనేది కొంచెం లావుగా వస్తుంది. ఈ విధంగా కింది వైపు వెడల్పు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము కొంచెం తేమ చేసి వాటర్తో మనం అద్దినట్టుగా, అంటే చుట్టూరు అంటే సరిపోతుందండి, అంటే అంటుకుపోతుంది కింద బేస్కి, అలాగే ఈ ఉదర భాగం అనేది. చూడండి, ఇక్కడ నేను బేస్కి ఒకవైపు, అంటే చివరి వైపు నేను ఇలా పైన బాడీని మాత్రం ఉంచానండి, ఈ ముందు వైపు అంతా ఖాళీనే ఉంచాను, అంటే పీఠం వైపు. చూడండి, ఇది వచ్చేసి మనకు కాళ్ళలాగా రెండింటిని ఈ విధంగా పొడవుగా అనుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని ఈ విధంగా మనం మునివేలుతో ఈ విధంగా ప్రెస్ చేసి, ఈ విధంగా అంటే మనకు లెగ్స్ అయ్యే లెగ్ లాగా ఇలా వచ్చేస్తుందండి పాదం అనేది. ఇప్పుడు దీన్ని మనం అటాచ్ చేసుకోవడమే. అలాగే మరొక కాళ్ళను కూడా ఈ విధంగానే మనము వేలుతో ఈ విధంగా అనుకొని ఇలా అంటించేసుకోవాలి.
ఇప్పుడు ఇవి హ్యాండ్స్ కోసము. ఈ విధంగా ఈ హ్యాండ్స్ని కూడా ఈ విధంగా పొడవుగా అనుకొని వి షేప్లోకి మనం మడుచుకోవాలి. అంటే ఇలా మనకు చేయి అనేది మడత పెట్టినట్టు రావాలండి. అంటే 45 degrees వచ్చే విధంగా ఈ విధంగా మనం వి షేప్లో ఇలా అనుకోవాలి రెండింటినీ. ఈ విధంగా అనుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా బాడీకి పైన అంటే కాల్ వైపు పై వైపు ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. అంటే ఒకటి అభయహస్తము, ఇంకొకటి వచ్చేసి ఉండ్రాళ్ళు చేతిలో ఉంటాయి కదండి, ఆ విధంగా వచ్చే విధంగా ఆ షేప్లో మనము వేలుతో అనుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా వి షేప్ని మనం ఈ విధంగా అంటించేసుకోవడమే. చూడండి అలాగే ఒక ఉండ్రాయి అనేది పెట్టాను. ఇప్పుడు ఇంకో మీడియం సైజ్ బాల్ అనేది మిగిలిపోయింది కదండి, దాన్ని మనం హెడ్కి ఈ విధంగా పెట్టుకోవాలి. హెడ్ లాగా ఈ విధంగా మనం కొంచెం కొంచెం తేమ అనేది చేసుకుంటూ ఈ విధంగా రౌండ్గా అనుకుంటూ పెట్టేసుకోవాలి. అలాగే చెవులు కూడా ఈ విధంగానే రౌండ్గా అని దానికి తల వైపు సైడ్కి అంటించేసుకోవడమే. ఇప్పుడు ఇది మరొకటి తొండం అండి. తొండాన్ని ఈ విధంగా పైవైపు బాగా లావుగా ఉండేలా కింది వైపు సన్నగా వచ్చే విధంగా ఈ విధంగా మనం చేత్తో అనుకోవాలి. ఈ విధంగా ఒకవైపుకు మనం తొండాన్ని మడుచుకోవాలండి. ఇలా తేమ చేసుకుంటూ ఈ విధంగా అంటించుకోవాలి. ఇప్పుడు ఈ టూత్ పిక్ ఉంది కదండి, దీంతో మనం ఈ విధంగా కార్లు అనేవి పెట్టేసుకోవాలి. అంటే గాట్లు పెట్టుకోవాలి, అంటే తొండం మీద ఉంటాయి కదండి గీతలు అనేవి, ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే వినాయకుడికి కళ్ళలాగా మిరియాలు అనేవి రెండు తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా మనము పైన అంటే కిరీటం ఉంటుంది కదండి, ఆ విధంగా కిరీటం లాగా మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ టూత్ పిక్ ని మనము ఒకవైపు అంటే దంతంలాగా అంటే ఒక మరోవైపు విరిగిపోయినట్లుగా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఈ సూదిగా ఉన్నదాన్ని మళ్ళీ మనము లోపల వైపు పెట్టుకుంటే అది విరిగిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ విధంగా దంతం అనేది సెట్ చేసుకోవాలి. అలాగే కుంకుమ అలాగే విభూతి ఉంది కదండి, అంటే తెలుపు అలాగే ఎరుపు ఈ విధంగా కుంకుమ బొట్లు పెట్టేసుకోవాలి. ఈ విధంగా టూత్ పిక్తోనే పెడుతున్నాను. ఇప్పుడు స్వామివారికి జంజంగా ఈ విధంగా మనము దారపువ్వులు ఉన్నాయి కదండి, ఈ విధంగా మనం పెట్టేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మేలిన పిండి ఉంది కదండి, దాంతో నేను ఒక ఎలుక షేప్లో ఈ విధంగా పెడుతున్నాను.
అలాగే ఎలక దగ్గర కూడా ఒక ఉండ్రాయి అనేది పెడుతున్నాను. అలాగే మిగిలిన పిండి ఉంటుంది కదండి, వాటితో విధంగా ఒక ప్లేట్ అన్నట్టుగా ఆ ప్లేట్లో ఇంకొన్ని ఉండ్రాలు పెట్టినట్టుగా ఈ విధంగా పక్కకు పెట్టేసుకున్నాను. ఇంతేనండి, పసుపు గణపతి అనేది మన ఇంట్లో తయారైపోయింది. చాలా ఈజీగా కూడా ఉంది కదండి, అంటే మనం 10-10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. అంటే అంత ఈజీగా ఉంది వినాయకుడిని మనం తయారు చేసుకోవడము. అలాగే ఎన్విరాన్మెంట్ని మనము కాపాడుకోవాలి కదండి, అందుకోసమని మనం ఎలాంటి కెమికల్స్ కలిపినవి ఇవేమి వాడకుండా ఈ విధంగా పసుపుతో చేసుకున్నది మనం చక్కగా కలుపుకొని చేసుకోవచ్చు అండి. ఈ విధంగా చూడండి ఎంత అందంగా ఉన్నాడో వినాయకుడు. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. ముందుగా ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.